ఏదో తేడాగా ఉందండి. ఆడు బొమ్మని నాకు ఆట బొమ్మలు మహారాజు ధర్మాత్ముడనుకున్నా మించి ముంచి నారే దొంగ దెబ్బ తీసినారే. కేసీఆర్ సార్ మీ సీక్రెట్లు అన్ని నాకు తెలుసు. ఏ నీకు తెలియదు లేదు మనలేను. అరే నిజాం సార్ మాకు తెలుసు. నీకు తెలియదా బాబు తప్పుడు చేయకపోకను. ఎవర్రా ఇది మంచి కసక్లా ఉంది. 100 రూపాయలు పిగరు ముందు నుంచి వెనక నుంచి. ఇది 100 రూపాయలు ఫిగర్ కాదురా 200 రూపాయలు ఫిగరే. అయితే ఒక్క రాత్రి 80 సంవత్సరాలు కూర్చుండిపోయేలా బతికేదా. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు అంతే. నాకు ఇంత సంబంధాలు చెప్తున్నారు అంతేనా? నీకే తెలియాల మరి 5 ఏళ్ళు ప్రేమించడం ఏమనుకుంటున్నావు? ఇక అటు మా అమ్మ మాట కాదని రాదు, ఇటు నీ మాట కాదని రాదు, కానీ కోసం ఏం చేయమన్నా చేస్తాను. నచ్చి నరుక్కోమని అనుకుంటా వల్ల నన్ను ఒకరినైతే మోసం చేస్తా. అంటే ఇండైరెక్ట్ గా నన్నే బుగ్గ అని చెప్తున్నావు కదా. బుగ్గ అని చేసేది ఆల్రెడీ బుగ్గ అయిపోయినావు కదా. బుగ్గ అయిపోయినావు కదా. మంచి మొగ్గు రావాలంటే ఏం చేయాలి చెప్పక దండ పెడతా. తలకాయ పగిలిపోతుంది. తిట్టో కొట్టో బండకేసి రాకు, కష్టపడి మన మాట వినేటట్టు మార్చుకోవాలి. నాకు అమ్మాయిలే అక్కర్లేదయ్యా. నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దాని నుంచి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. చంబక్ చల్ రెడీ అయిపోయి తమ్ముళ్ళు. అయ్యో నువ్వు ఎప్పుడైనా ఒక నువ్వు ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయితో పండుకున్నావా? లెక్కెట్ నీకా. నాకెప్పుడు అసమంటే ఆశ పుట్టినది. నాకు ఇందుకో డౌట్ గా ఉంది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. నన్ను చూస్తే పుట్టిద్దా? ఆశ అట నాలకు పుడుతుంది. స్విచ్ ఆన్ చేయగానే రానీకి, ఆఫ్ చేయగానే పోనీకి. ఇలాంటి మాటలు ఏ అమ్మాయితే ఇంతకుముందు మాట్లాడలేదు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమయ్యి బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి. ఎంతకిస్తా? దొంగ సచ్చుడు కానీ ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి. హలో హా బేబీ కాపో గర్భ రూమ్ బేబీ ఆజ్ కే ఘూమ్నే చలే? నహీ. షాపింగ్ కో చలే? నహీ యార్. నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి? అచ్చా చలో ఠీక్ హై ఓయే చలే. దేవుడు ఉన్నారా? చలో లేట్ హో గయా. అతే ప్యారీ సమజ్ గయి. ఒరే దుర్మార్గుడా, పగలు దాంతోటి రాత్రి దీంతోటి. ఈ అమ్మాయి బంగారం రా. నేను మెసేజ్ చేయకపోతే మిస్ అవుతారనుకున్నా, కానీ నేను ఉన్న విషయమే మర్చిపోతారని అంటారని అసలు అనుకోలే. ఏదో తొందరపడి ఒక మాట అన్న బాధపడ. యు నో వాట్ నెవర్ ఎవర్ ట్రై టు ఇంప్రెస్ ఎనీబడి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? మీరు ఎంత చెత్త పని చేసినా ఎలా ఉన్నా దే విల్ సీ ఓన్లీ పాజిటివిటీ ఇన్ యూ. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానీమ్మా. మంచిగా బిహేవ్ చేసినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ లుక్స్ ఫేక్ అని నేను అనుకుంటాను. మరి ఆమె అనుకుంటానో మనకు తెలియదు. సెకండ్ ఇస్తేనే ఇంత షాక్ అవుతుంది. హగ్గించుకుంటే నేను కాలిపోతానేమో. క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తావా? దానికే పడిపోయాను నేను. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోళ్ళు చేస్తానట్టు బాగా. దాన్ని ఇట్లా కవర్ చేసేస్తే మా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. పెళ్లి చేసుకోరా. నేను ఉండలేను. ఎందుకేమైనా ప్రాబ్లమ్? అదే లోపల రసికరాజా కూడా ఉన్నాడు. వాడతో హ్యాట్స్ ఆఫ్.
ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా గుపోయిరా చల్లటి బీర్ ను నీ పెద్ద చూపెట్టరా వావ్ తెల్లగా పొంగుతుంది ఓ కారుతుంది ఫ్రెండ్స్ ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న చూపించుదేమో వావ్ తెల్లగా పొంగుతుంది ఓ కారుతుంది ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్షిప్ కాకుండా వేరే ఇంకేమైనా కావాలంటే మెసేజ్ చేయండి ఆడదాని వినలుగు అసలు జమానా ఏడికెళ్ళి ఏడికిపోయింది చూసిరా ఒకప్పుడు అబ్బాయిలు అందరూ అరే అమ్మాయిలు ఉన్నారా ఇలా ముందు బూతులు మాట్లాడద్దు అని చెప్పేసి ఇట్లా కంట్రోల్లో ఉంటుండే కంట్రోల్లో ఉంటుండే కానీ ఇప్పుడు అమ్మాయిలే ఇచ్చి పడేస్తారు అట్లుంటది డెవలప్మెంట్ అంటే ఫోటో క్లిక్ కొట్టుగా మరి 3/4 పెట్టుకో ఓకే సార్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మరి తది దేఖ్నా యా మరి కబ్ సే ఫోటో క్లిక్ కర్ రహా ఓ బడి గంది గంది ఫోటో కేస్ రఖి భాయ్ భాయ్ ఫోన్ ఇన్హోని దియా మేనే నీ దియా నా మేరా ఖేచ్ రహా తా అవునండి గూగుల్ లో మంచితనం అని టైప్ కొడితే మావాడి పేరే కనిపిస్తుందండి మీకు ఫోన్ కేస్ కా యెస్ కా నా ఫోన్ హా ఇంకా ఏ తో కేరా ఇన్హోని దియా అక్కని ఏనా ఫోన్ నై అరే అరే కరుడా ఏం పర్లేదు ఏం పర్లేదు నాకు అందరూ ఉన్నా నువ్వు లేని లోటు ఎప్పుడు బాధగానే ఉంటుంది ఈ అమ్మాయి బంగారం రా మావాడున్నాడే దొంగల ఆంధ్ర తెలంగాణ జాగ్రత్త పైలం వెళ్ళొద్దామా పోదామా సార్ మా పాపం సార్ ఆడపిల్ల సార్ వదిలేండి సార్ ఆడపిల్ల సార్ వదిలేండి ఒకాయ్ పచ్చడి ఇక్కడ ఏడా దాహం ధూప్ అవుతుంది వస్తున్నాము అయ్యలా అట్లే ఎట్లా ఉంటాను మరి ఉంటావాలా పైలం హలో హలో కరెంట్ ఆఫీసర్ అన్నా అవు అబ్బా సాయిరామ్ నా ఒక 2 నిమిషాలు కరెంట్ బంద్ చేయనా ఎందుకు బంద్ చేయనా ఏమైంది బాబు మా పిల్ల ఎవరు ఇంట్లో ఎవరు లేరని ఇంట్లో పిలిచిందనా ఎవరో వాళ్ళ బావంట బావ వచ్చి మొత్తం కొట్టినా ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు ఇష్టం ఏంటండి ప్రాణం గుడ్డ పక్కకు దాక్కున్నా 2 నిమిషాలు కరెంట్ బంద్ చేస్తే వెళ్ళిపోతాను ఇక్కడికి అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసేవాడు అర్థం చేసుకున్నా 200 ఫోన్ పే చేస్తా కావాలంటే 200 కాదు కానీ ఒక 500 కొట్టు ఈ జన్మలో ఇంకెవరిని కలకడం ఏదో నేను ఇంటికి వెళ్ళిపోతాను ఈ రోజుల్లో మనుషులు మానవతనే లేదు ఏమైంది నేను ఎక్కిన బస్సు చాలా రష్ గా ఉందండి కండక్టర్ లేసి ఒక ఆవిడ సీట్ ఇచ్చాడు నేను డ్రైవర్ ని సీట్ అడిగితే ఇవ్వను అన్నాడు వాడితే నేను గొడవ బాగా బడి తెగించావు ఇంతలో బస్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి నన్ను బస్ నుంచి కింద దించేశారు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అశ్విని గారు చెప్పు మంచిగా ఉంటే చాలు వాడు నల్లగా ఉన్నా వాడు చండలంగా ఉన్నా వాడి గుండె మంచిగా ఉంటే నాకు చాలండి లేకపోయినా ఏం లేకపోయినా నాకు ఐఎమ్ ఫైన్ బికాస్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ నా ప్రేమిష్టం ఖాయం పెళ్లి చేసుకోవడం కూడా ఖాయం నేను ఫిక్స్ అయిపోయాను అబ్బా తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని కొడితే సౌండ్ జుమ జుమ అని రావాలి నా కొత్త పోరి పడ్డానంట మరి పాత పోరి నేను ఒక నున్నాను గుర్తుందా హలో మామా గుడికి వెళ్తున్నా నీకు ఏమన్నా ప్రసంగం గిట్ల ఏమన్నావురా ప్రసంగం గిట్ల ఏం వద్దు గాని చెప్పులు అరిగిపోయినాయిరా ఓ 10 నంబర్ చెప్పులు తీసుకోనరా 10 నంబర్ చెప్పులు తీసుకోనరా సిగ్గుండాలరా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస వాళ్ళకి అయితే అర్థం కాదు April 4 కి దీని పెళ్లి April 4 దీనికి పెళ్లి వచ్చేయండి అమ్మాయిలు ఎప్పుడు కొరియన్ కొరియన్ బాయ్స్ అనుకునే ఉంటారు మన తెలుగు అబ్బాయిలు చూడండి అబ్బా ఎంత కలగా ఉంటారో వాళ్ళకి ఫ్యాన్స్ అవ్వండి
ఇల్లు గట్టిచోడికి ఇల్లుంటుందా, చెప్పులు గుట్టిచోడికి చెప్పులుంటాయి. మన సామి పాలు తాగవా నువ్వు? నువ్విస్తే పాలేందమ్మే, ఇంకేదైంది అవుతాను. నువ్వు తినే పెరగనాలో సాల్ట్కి బదులు సైలెడ్ కలిపేస్తా, చచ్చూరుకుంటావు. చిట్టినాడు సచ్చినోడా. మందాయనకి పాలు ఏం పడతాయి గాని నిందావుతలే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఫ్రెండ్ బ్లో అయిపోతారు. ఈరోజు పెళ్లి అవుతుంది. ఆ పెళ్లి ఎప్పుడు అంటే ఈ రోజు అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇస్తాను ఫ్రెండ్స్, ఇదో పెళ్లి అయిపోతుంది చూడండి. ముందు ఎలా ఉన్నా బాగా. ఇది దేవుడు ఇలాంటి ఎదవలకి ఇస్తాడేంట్రా, మనకిస్తే నెత్తిమే పెట్టి పూజించుకుంటాం కదా. ఏంది మండుతున్నట్టుంది. ఏంటిది పల్లి, ఇప్పుడు దానికి ఏడు చేయాలా? సీరియస్లీ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు పక్క. నేను పెద్ద పతివ్రత చెప్పను గాని పర్లేదు, కొంచెం మంచివాడిని. అంటే చూడ్డానికి బాగుంటావు, బాగా మాట్లాడతావు, అవసరమైతే ఫైట్స్ కూడా చేస్తావు. మూడేళ్ల క్రితం ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను. ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. బ్యాడ్ లక్. మేము సిద్దిపేట ఎందుకు వచ్చామో తెలుసా? మా గుండెల్లో ఉంటాడు మా సిద్దిపేట మోడల్. చాలా మంది హగ్స్ అంటే రొమాంటిక్ అనుకుంటారు తెలుసా. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లానే అనిపిస్తుందా? హగ్స్ అంటే కంఫర్ట్, హగ్స్ అంటే ట్రస్ట్, హగ్స్ అంటే కేర్. ఎప్పుడైనా సరే మీకు చాలా బాధగా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తి ఆర్ యునో మీ ఫ్రెండ్ ఎవరో ఒకరిని వెళ్ళి గట్టిగా ఒక 2 మినిట్స్ హగ్ చేసుకోండి. నాకు నువ్వే కావాలి. చిటికిలే. ప్రతి సీను ప్రతి సీను